నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. అలాగే వాస్తురీత్యా ఇంటి ముఖద్వారం అంటే మెయిన్ డోరు ఏ డైరెక్షన్లో ఉంటే, ఏ దిక్కులో ఉంటే చాలా మంచిది, కొంచెం వివరించండి గురుగారు. వాస్తురీత్యా సింహద్వారం అనేది తూర్పు ప్రధానంగా చెప్పారు. తూర్పు ఈశాన్యం భాగంలో ముఖ సింహద్వారం ఉండడం చాలా విశేషం అని చెప్పారు. అయితే ఏమిటంటే, ఇది ఏ పేర్లు బట్టి ఎవరెవరికి ఏ సింహద్వారం అనేది బాగుంటుంది అనేది మనకు ఒక శాస్త్రంలో ఉంటుంది. పలానా పేరు వారికి పలానా వర్గు, ఆ వర్గును బట్టి ఆ నుంచి ఆ వర్గు వారికి, ఆ వర్గు వారికి, ఈ వర్గు వారికి, ఈ వర్గు వారికి, ఇట్లా వర్గులు ఉంటాయి. కా నుంచి జ్ఞా వర్గు, ఈ వర్గుల వారు, కాను ఆ పేర్లతో ఉండేవారు, ఆ వర్గులు బట్టి ఎవరికి ఏ సింహద్వారం బాగుంటుంది అనేది కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. ఆ పేర్లు బట్టి పలానా వారికి తూర్పు సింహద్వారం బాగుంటుంది, పలానా వారికి దక్షిణ సింహద్వారం బాగుంటుంది, పలానా వారికి పశ్చిమ సింహద్వారం బాగుంటుంది, కొందరికి ఉత్తర సింహద్వారం బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. అందువల్ల ఎప్పుడైతే ఆ సింహద్వారం కొందరికి భార్యాభర్త ఇద్దరికి చూస్తూ ఉంటాం, కొందరికి తూర్పు దక్షిణం బాగుంటాయి, కొందరికి ఉత్తరం పడమర బాగుంటాయి, అట్లాంటప్పుడు ఎవరో ఒకరి పేరు మీద వేసి అయిపోయి వాళ్ళ పేరు మీద తీసుకోవడం అనేది జరగాలి. ఇద్దరి పేరు మీద బాగా కావాలి అనుకుంటే ఈస్ట్ తూర్పు ఎక్కువగానే అందరికీ కూడా కలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందరి పేరు మీద 70-80% తూర్పు అందరికీ కలుస్తుంది. తర్వాత ఉత్తరం కూడా అందరికీ కలుస్తూ ఉంటుంది. ఉత్తర సింహద్వారం నార్త్ ఈస్ట్ ఈ రెండు ఎక్కువగా కలుస్తుంది. ఈ పడమర సింహద్వారం అయితే పడమర కలిసి వచ్చిందంటే మాత్రం తిరిగి ఉండదు ఆ ఇంట్లో ఉండేవారు. పడమర సింహద్వారం ఇది అందరికీ కలవదు. ఓకే, అందులో కలిసింది కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది అంటే, ఆ ఇంట్లోకి వెళ్ళిన వేళ విశేషం అంత వాస్తు అంత బాగుంది అంత బాగుందంటే, ఆ ఇంటి వాళ్ళు కలిసిందంటే వాళ్ళు పట్టుకోలేము అంతలా ఐశ్వర్యవంతులు, బాగా అభివృద్ధి చెందడం, అనుకున్నమని జరగడం, ఇలాంటివన్నీ ఆ పడమర సింహద్వారం. ఈ దక్షిణ సింహద్వారం అనేది చాలా రేర్గా పెట్టేది, చాలామంది దక్షిణ ఎవరో ఒప్పుకోరు. కరెక్ట్. ఎందువల్ల అంటే దక్షిణం యమస్థానం కదా, దక్షిణ సింహద్వారం త్వరగా ఒప్పుకోరు. ఒకవేళ ఏమీ లేదు, తప్పదు, తక్కువలో వస్తుంది, డబ్బులు ఏమైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటేనే తీసుకుంటారు. తప్పితే అంతేగాని ముఖ్యంగా అయితే ఆ దక్షిణ సింహద్వారం ఇల్లు ఒప్పుకోరు. ఎందువల్ల అంటే నాలుగు సింహద్వారాలు, నాలుగు పక్కల సింహద్వారాలు పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలి, ఇదే ముఖ్యమని ఏ శాస్త్రంలో రాయిలా. కానీ ఎక్కువగా కలిసి వచ్చే సింహద్వారాలు మాత్రం తూర్పు సింహద్వారం ఒకటి, ఉత్తర సింహద్వారం ఒకటి ఎక్కువ కలిసి వస్తుంది. ఎందువల్ల అంటే తూర్పు రాజ్యాధిపతి ఇంద్రుడు, ఇంద్రస్థానం కాబట్టి ఆ తూర్పు సింహద్వారం పెట్టి ఎప్పుడైతే పెట్టారో ఆ తూర్పు నుంచి ఎంట్రన్స్ అవుతారు. ఎప్పుడైతే తూర్పు ఎంట్రన్స్ అయ్యారో వాళ్ళు ఇంద్రస్థానంలోంచి లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళకంతా ఇంద్రరాజ్యభోగాలని అనిపిస్తుంది. ఇంద్రుడు ఎలా అనిపిస్తాడు రాజభోగాలు, అట్లా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా రాజభోగాలు అవన్నీ అనిపిస్తుంది. అలాగే ఉత్తరం కుబేరుడు, ఉత్తరం సింహద్వారం కుబేరుడు కాబట్టి, కుబేరుడు అధిపతి కాబట్టి కుబేరుడు వల్ల ఏమొస్తుంది, ధనం. ఆ ధనానికి లోటు ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడైతే ధనం ఉంటుందో ధనం వల్ల భోగాలన్నీ అనిపిస్తుంది. ఎందుకంటే భోగ భాగ్యేశ్వర్యాలు అనుభవించాలంటే ధనం కావాలి. అంతే, ఆ ధనం ఎప్పుడైతే వస్తుంది, ఉత్తర సింహద్వారంలోంచి అడుగుపెట్టడం ద్వారా వస్తుంది. అందువల్ల ఆ తూర్పు ఉత్తరం ఎక్కువగా ప్రధానంగా ఈ సింహద్వారాలు పెట్టుకోవడం జరుగుతుంది. కొందరు పడమర సింహద్వారం వల్ల ఏమిటంటే వంశాభివృద్ధి, వంశం అభివృద్ధి చెందాలి కదా ఆ ఇంట్లో, ఆ వంశం అభివృద్ధి చెందాలంటే పడమర సింహద్వారం పెట్టుకున్న వారికి వంశాభివృద్ధి, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లల అభివృద్ధిలో ఉండటం, వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభి వర్ధనం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే పుత్రపౌత్రుడు అంటే పిల్లలు మనవలు వాళ్ళు పుట్టడము, వాళ్ళ అభివృద్ధిలో ఉండడం, దీనికి కారకుడు పశ్చిమ సింహద్వారం అన్నమాట. ఒకవేళ దక్షిణ సింహద్వారం పెట్టుకున్నామండి, దానివల్ల ఏమిటంటే ఆయుష్యాభి వర్ధనం వస్తుంది. ఆరోగ్యము, ఆయుష్ ఇవి కలగాలి అనుకుంటే ఆ దక్షిణ సింహద్వారానికి వెళ్ళాలి. ఆయుష్ బాగుండాలి అంటే ఆ కలిసిన వారికి దక్షిణ సింహద్వారంలోంచి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఆయుష్ పెరగడం, ఆరోగ్యంగా ఉండటం అది జరుగుతుంది. అందువల్ల ఈ నాలుగు సింహద్వారాల్లో ఏ సింహద్వారము ఏ వారికి ఏ పేరు వారికి కలుస్తుంది, ఈ పేర్లు బట్టే ఎక్కువగా వాస్తు చూస్తుంటారు. కొన్ని నక్షత్రాలను బట్టి కూడా చెప్పచ్చు, ఈ నక్షత్రం వారికి ఈ తూర్పు వాస్తు బాగుంటుంది, దక్షిణ వాస్తు బాగుంటుంది, అలా నక్షత్రాలను బట్టి ఎవరికి ఏ వాస్తు బాగుంటుందో ఆ ప్రకారంగా చెప్పించుకుని ఆ వాస్తు ప్రకారంగా ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించి సుఖ సంతోషాలతో భోగభాగ్యేశ్వర్యాలతో ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. గురుగారు, ఇప్పుడు సొంతిల్లు అంటే ఓకే, మనకి నచ్చినట్టు కట్టించుకుంటాం బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అద్దింటికి వెళ్ళేటప్పుడు అంటే వాస్తుని ఎలా చూడాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అలాంటి వాటిలో ఎలా చూడాలి, ఎలాంటి ఇంట్లో రెంట్కి వెళ్లకుండా ఉండాలి, ఎలాంటి వాటికి ప్రిఫర్ చేయాలి కొంచెం వివరించండి గురుగారు. ఏ ఇల్లు అయినా సరే వాస్తు ప్రధానమే, అద్దిల్లు సొంత ఇల్లు అనేది ఇక్కడ సమస్య. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేది ఎవరు, మనమే. ఎవరైతే అద్దె తీసుకుంటున్నారో వాళ్ళే ఉంటారు, సొంత వాళ్ళు కావచ్చు లేదంటే అద్దెకి వచ్చిన వాళ్ళు. అటువంటి అప్పుడు ఇబ్బందులు ఎవరికి కలుగుతాయి,
ఇంట్లో ఉండే వాళ్ళకే కలుగుతాయి ఖచ్చితంగా. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంటి ఓనర్స్ కలిగితే వాళ్ళు ఎలా కట్టించారు అలా కట్టించారంటే అది తప్పు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఆ ఇల్లు కట్టించిన వరకునే వాళ్ళ బాధ్యత. నువ్వు ఎంచుకునేటప్పుడే మంచిగా ఎంచుకోవాలన్నమాట. ఇల్లు చూసుకునేటప్పుడే ఆ వాస్తు బాగుందా, వాస్తు ప్రకారం చక్కగా ఉన్నాయా, నైరుతములో బెడ్రూమ్ ఉందా, ఆగ్నేయంలో వంటగది ఉందా, అలాగే బాత్రూమ్స్ అవన్నీ కూడా వాయువ్య మూల ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ బాత్రూమ్స్ అవన్నీ ఉండాలి. ఇంట్లో కూడా ఇవన్నీ పద్ధతిగా ఉన్నాయి, ఈశాన్యముల దేవుడి గది ఉందా, తూర్పు భాగంలో ఉందా, ఉత్తరంలో ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. చుట్టూ కూడా గాలి వెలుతురు బాగా వస్తున్నాయా, ఇంట్లోకి గాలి వెలుతురు బాగా ధారాళంగా రావాలి. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మి ఇంట్లోకి పడుతుందో దానివల్ల కూడా ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందువల్ల అవన్నీ చూసుకోవాలి. ఎప్పుడైతే మనం అవన్నీ చూసుకుని మనం ఇల్లు తీసుకుంటామో దాని ద్వారా అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా బాగుంటే సొంత ఇల్లు కొనుక్కునే యోగం వాళ్ళకి వస్తుంది. దాని ద్వారా మంచి ఇంట్లో దిగారనుకోండి, దానివల్ల ఏమిటి దైవ బలం అనేది వీళ్ళకి వస్తుంది. ఆ దైవ బలం ఎప్పుడైతే వస్తుందో ఆ ఇంట్లోకి వచ్చిన వేళా విశేషం ఖచ్చితంగా వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఏర్పడు లభిస్తుంది. లభించి దాని ద్వారా వెంటనే ఆ గృహప్రవేశం చేసుకోవడం, వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అది బాధలు లేకుండా ఉంటాయన్నమాట. అది కూడా దైవ అనుగ్రహం ఖచ్చితంగా. దైవ బలం ఉంటేనే, ఆ వాస్తు ఖచ్చితంగా ఉంటేనే రోజు నిత్యం చేసే ఆరాధన పూజల వల్ల మాత్రమే ఈ వాస్తు దోషాలు కూడా దొరుకుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు అలా చేసుకోవడం ద్వారా ఆ సొంత ఇంటి కళ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వాస్తు దోషాలు లేకుండా ఉండడం వల్ల ఆ ఇంట్లో అన్ని శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. పిల్లలు మనవులు అభివృద్ధిలో ఉండడము, ధనధాన్యానికి లోటు లేకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.